దసరా పండుగ తర్వాత మాస్ మహారాజా రవితేజ దమక మొదలు అంటే అవుననే అంటున్నారు ఇక దసరా పండుగ తర్వాత ఇక సైన్మా అంటే పండుగ తర్వాత ఈడదల కాకుండా ఈడదల కావాలి కానీ ఇక పండగ వెళ్ళిపోయిన తర్వాత దసరా ఓచ్చుడేంది అని అనుకుంటున్నారా ఇక అసలు ముచ్చటకొస్తే వస్తే రవితేజ ఇప్పుడు భానుభోగర్బు దర్శకత్వంలో ఒక సైన్మా చేస్తున్నాడంట ఇక సైన్మాల యాక్షన్ సన్నివేశాల్లో భాగంగానే చిత్రీకరణ ఈయన ఇటీవల గాయపడంతో తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నాడంట ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇక ఆయన ఇంట్లోకెళ్ళి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే సమయం గడుపుతున్నాడంట ఇక తాజాగా రవితేజ కోలుకోవడంతో తిరిగి మళ్ళా షూటింగ్ మొదలు పెడదామని శీత యూనిట్ సిద్ధం చేస్తున్నదంట గదిగిట్లా ఈ నెల పద్నాలుగు తారీఖున ఈ కొత్త షూటింగ్ అనేది మొదలు పెట్టబోతున్నారంట ఇక ఇంట్లో భాగంగానే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటుగా మాటల సన్నివేశాలు ఇట్లా చిత్రీకరిస్తారని సమాచారాలు అయితే వినబడుతున్నది ఇక ప్రేక్షక అభిమానులకు మంచి కిక్కిచ్చే రవితేజ మార్కు సన్నివేశాలు కొన్ని ముందుగాలనే చిత్రీకరించబోతున్నారంట గంతేకాదు సైన్మా అనంతరము ఒక మంచి ఆసక్తికరమైన వార్తను చిత్ర యూనిట్ అందరు కలిసి చెప్పబోతున్నారంట మళ్ళది టీజర్ అయి ఉండొచ్చేమో అని చాలా మంది అంచనాలు వేస్తున్నారు మళ్ళా అది టీజరా లేకుంటే ఇంకేదైనా వినూత్నమైన వార్త లెక్క ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉన్నది మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రవితేజ ఈ సైన్మలా హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు కాదు శ్రీలీల అంట కైతే వీళ్ళిద్దరి మధ్యల వయసు వ్యత్యాసం ఉన్నా అంత తేడా ఉన్నా కానీ ఇక వీళ్ళిద్దరు జంట మాత్రం అదరహో అనే విధంగా ధమక సైన్మాతోని నిరూపితమైంది ఇక మల్లస అందుకే గివని ఎంపిక గంతే కాదు ఇక శ్రీలని ఎంపిక చేసుకోవడానికి ఇంకొక కారణం ఇట్లా ఉన్నదంట ఇక సీరియల్ తో చేసిన ధమాక మాంచి విజయం అయితే అందుకున్నది ఇక ఆ తర్వాత దీనికి వచ్చిన సైన్మాలన్నీ గోరాతి పరాజయం అందుకున్నది గందుకనే ఇక సీరియళ్ళని ఎంపిక చేసుకుంటే ఇక గీమె ఒక మంచి సెంటిమెంట్ లెక్క ఇట్లా కలిసి వచ్చిందనే మాట అయితే ఈయన పడుతున్నది గీ సైన్మా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటాం వచ్చే సంవత్సరంలా వేసవికాలంలా ఈడల చేద్దామని అందరూ అనుకుంటున్నారంట ఇక చిత్ర యూనిట్కి వెళ్ళి వచ్చే వార్త ఏమై ఉంటుంది అంటారు కామెంట్లలో కామెంట్ పెట్టు అట్లనే ఉండగంటి ఉంటారు అది కూడా నొక్కరి మళ్ళొస్తా